నేనెవరిని? నా అసలైన అస్తిత్వం ఏమిటి? మన మానవ శరీరాలు అన్నీ ఒకే విధమైన నిర్మాణంతో ఉన్నాయి. అయినప్పటికీ మనమందరం ఒకరికొకరం వేరుగా ఎంతో వైవిధ్యంగా ఉన్నాం. ఏ ఇద్దరు మనుషులు ఒకేలా ఉండరు. చివరికి కవలపిల్లలు కూడా. వాళ్ళు చూడడానికి ఒకేలా కనిపించవచ్చు, కానీ వాళ్ళు వైవిధ్యంగా ఉన్న ఇద్దరు వేరువేరు వ్యక్తులు. కేవలం మన ముఖాల్లో కనిపించే వైవిధ్యతే కాదు, మన మాట, మన చర్మపు రంగు కూడా మనల్ని వైవిధ్యంగా ఉంచుతాయి. కనిపించే ఈ శరీరం మన సంపూర్ణ అస్తిత్వంలో ఒక భాగం మాత్రమే. అది మన పూర్తి అస్తిత్వం కాదు. ఈ భౌతిక శరీరమే కాకుండా మనలో ఇంకా ఎంతో ఉంది. జీవరాశుల్లో అనన్యమైన వైవిధ్యం కనబడుతున్నప్పటికీ సృష్టి అంతా ఒకే విధానాన్ని అనుసరించి నిర్మితమైంది. మన అస్తిత్వం విషయానికొస్తే, అస్తిత్వంలోని అనేక అంశాలను అర్థం చేసుకోవడానికి మంచుగడ్డను ఉదాహరణగా తీసుకుందాం. ఒక మంచుగడ్డను సముద్రపు అలలపైనుంచి చూస్తే కేవలం దాని పైభాగపు కొన మాత్రమే మనకు కనబడుతుంది. మిగిలింది అడుగున ఉంటుంది. అది కంటికి కనిపించనిది. అవునా కాదా? అలాగే మన శరీరం కూడా మన పూర్తి అస్తిత్వంలో పైకి కనిపించే మంచుగడ్డ కొన వంటిది. అయినా 90% సమయాన్ని దీనికోసమే వెచ్చిస్తున్నాం, మన భౌతిక అవసరాల కోసం. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ప్రారంభించినప్పుడు మనం గమనించడం మొదలు పెడతాం మనలోని అంతరా, అలాగే అసలైన అస్తిత్వాన్ని. కనబడని ఆ 90% అస్తిత్వాన్ని గమనిస్తాం. నాలో కనబడని ఆ 90% ఏమిటి? అది ఎక్కడుందని? ఘన, ద్రవ, వాయు రూపంలో ఉన్న ఒక వస్తువుతో పోల్చి చూద్దాం. ఇక్కడ మన శరీరం ఘనరూపంలో ఉన్న ఒక వస్తువు అని అనుకుందాం. అదే నిజమైతే మనకొక ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. కేవలం కనిపించే ఘనపదార్థం 10% అయితే మరి మిగిలిన 90% పదార్థం నాలో ఎక్కడ ఉంది?